నీకు ఎలాంటి దెబ్బ కావాలి? మెగాస్టార్ దెబ్బ కావాలా లేదా బాలకృష్ణ దెబ్బ కావాలా? అరే ఎగ్ తిండు, అరే తినరా, తినమంటుంటే రై, తినరా తినమంటుంటే రై, నిన్ను తినరా, నేను దయచేసి నన్ను కొట్టకు, నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు, ఇది నా బండి తాళాలు, దీని మీద వెళ్ళిపోండి, దర్జాగా వెళ్ళిపోండి, వెళ్ళండి. అమ్మ బాబోయ్, నేను వస్తూ ఉన్నాను, వస్తున్నాను కదా. బండి బాగైపోయింది, మీ వెనకే వస్తాను, మీరు బయలుదేరండి, నేను వస్తాను, మీరు వెళ్ళండి. సూర్య అక్కడ బండిలో ఉన్నారు, పొద్దుటి నుంచి ఆయన మత్తులో ఉన్నారండి. ఏయ్ సూర్య, నా మీద కోపంగా ఉంది, రా వచ్చి బండి కూర్చో, ఎక్కడ నెల్లూరు కోట టికెట్ ఇవ్వండి ప్లీజ్. హలో, నేను సంతోష్ మాట్లాడుతున్నాను, బండి బ్రేక్ డౌన్ అయిందని చెప్పి వాళ్ళని పంపించేశాను. అవును ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, వాళ్ళు రెడ్ కలర్ సుమోలో వస్తున్నారు. బేబీ గారు మనతో పాటు రావట్లేదండి, పాపం మెహబూబ్, మనమే వారికి పేలిచ్చి బయటకు తీసుకొద్దాం. జ్యోతి నీకు తెలుసు కదా, రెంటే నాకు పంచు ప్రాణాలు,
అవకాశం ఉంది పెళ్లి చేసుకోలేకపోయా. నేనెంతో దురదృష్టవంతుడి, చివరికి అంతా చేజారిపోయింది. నీకు చెవుడారా? ఇంట్లో చెప్పొచ్చేసావా? చాలా మంచి స్మెల్, ఈ స్మెల్ నన్ను చేస్తుంది. మీరెక్కడున్నారు? నేను హైవేలోనే వస్తున్నా. రంగుబండి ఇంకా నాకు తగలలేదు. అది బైపాస్ దాటింది. నేను చెప్పేది ఏమైనా వినబడుతుందా? ఓకే సార్. అది ముందు చెప్పిన బండి కాదురా? ఏంటి, రెడ్ సుమోరా? రెడ్ కలర్ సుమోనా? అవునరా. 807 అదిగో రెడ్ కలర్ సుమో. రప్పించడానికి నేను నీతో అబద్ధం చెప్పాను. దీనికోసం నేను ఎంత ఖర్చు మాట వినరా. నువ్వు నాతో ఉంటే దీన్ని కారు పోని మాట్లాడుకో. మధురు
పెద్దలందరూ చెబుతూ ఉంటారు జీవితాన్ని తేలిగ్గా తీసుకోవద్దని. మనిషి కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి, అప్పుడే జీవించగలం. మధురు తన కొడుకు మా ఊళ్ళోనే మా ఇంట్లోనే ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నాం. నేను షమి యూకేకి వెళ్దామనుకుంటున్నాం. వచ్చే నెల మా ఇద్దరికి పెళ్ళి, ఆ తర్వాత మేము తిరిగి హైదరాబాద్కి వచ్చేస్తాం. ప్రకాష్ని చంపినవాడు ఇక్కడే కదా ఉన్నాడు, అది నేను మర్చిపోలేను. నాలో ఇంకా ఆ పగ చల్లారలేదు. ఒక కొత్త సినిమా, ఒక కొత్త జీవితం. ఈ సినిమాలో నేను మధు అనే పేరుతో పెళ్ళైన అమ్మాయిలో నటిస్తున్నాను. ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే సినిమా జీవితం చాలా కష్టమని. సినిమా జీవితానికి నిత్య జీవితానికి ఎంతో తేడా ఉంది. నిన్నటిదాకా జ్యోతి నా శత్రువు అనుకున్నాను, కానీ ఈరోజు నుంచి తనే నా ప్రపంచం. మేమిద్దరం మా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం.